వెరీ సింపుల్ అండి. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, మొత్తం మిక్స్ చేయాలి, ఈ క్యాబేజ్ లీవ్స్లో రోల్ చేయాలి, డిప్ చేసి ప్లేస్ చేయాలి. వెరీ సింపుల్. సో లెట్స్ సీ వాట్ ఆల్ వీ హ్యావ్. ఫస్ట్ బేసిక్ ఇంగ్రీడియంట్ ఐటమ్ వుడ్ బి మై బౌల్. అండ్ వాట్ డు ఐ హ్యావ్? ఐ హ్యావ్ చాప్డ్ గార్లిక్, చాప్డ్ జింజర్, సమ్ ఆనియన్ పౌడర్, సమ్ గార్లిక్ పౌడర, ఐ హ్యావ్ సమ్ ఫైన్లీ చాప్డ్ క్యాబేజ్, ఐ హ్యావ్ డైస్డ్ టొమాటోస్, నో పల్ప్, ఓన్లీ ద స్కిన్, బయట అంటే టొమాటో స్కిన్ మాత్రమే, పల్ప్ లేకుండా నైస్ ఫైన్గా డైస్ చేసి, దెన్ బెల్ పెప్పర్స్, రెడ్ బెల్ పెప్పర్స్ ఫైన్లీ స్లైస్డ్, ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, అండ్ ఐ హ్యావ్ ఎ చంక్ ఆఫ్ చీజ్, ఐ హ్యావ్ ఎ చంక్ ఆఫ్ టోఫు, అండ్ సమ్ పార్స్లే విచ్ ఇస్ ఫైన్లీ చాప్డ్. దెన్ ఐ హ్యావ్ పెప్పర్, సాల్ట్, సోక్డ్ రెడ్ చిల్లీస్, మస్టర్డ్, దట్స్ అబౌట్ ఇట్. ఇవన్నీ మిక్స్ చేయాలి, దాంట్లో రోల్ చేయాలి. నా టు స్టార్ట్ విత్ మనం డ్రై ఐటమ్స్ తీసుకొని స్టార్ట్ చేద్దాం. సో ఐల్ గో విత్ లిటిల్ ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్, జింజర్, గార్లిక్, బెల్ పెప్పర్స్, పార్స్లే, ఆనియన్, అండ్ నౌ పెప్పర్, ఫ్రెష్ పెప్పర్ గ్రైండ్ చేయండి. చాలా మంచి, మీకు ఇది బై ఎనీ ఛాన్స్ ఇది లేదు, మీ దగ్గర పేపర్ పాట్స్ ఉన్నాయంటే ఒక పేపర్ కానీ ఒక గుడ్లో పెట్టి లైట్గా దంచేసి వేసినా సరిపోతుంది. గ్రైండర్ లేదని చెప్పేసి ఏదైనా గ్రైండరే, మరీ పొడి కాకూడదు, జస్ట్ ఇలా ఉంటే దాని ఫ్లేవర్స్ కరెక్ట్గా ఉంటాయి. నౌ యాడ్ సమ్ సాల్ట్ టు దిస్. సోక్డ్ రెడ్ చిల్లీస్, మస్టర్డ్, దిస్ అ లిటిల్ టెక్నిక్ హియర్, దిస్ ఫర్ హస్బెండ్స్ ఇఫ్ యూ వాంట్ టు. అంటే మీకు మీకు వైఫ్ మధ్యన కొంచెం కనెక్షన్ ఎక్కువ పెరగాలంటే ఈ వీటిని కొంచెం తయారు చేసి పెట్టండి. వాళ్ళు కుకింగ్ టైంలో ఓపెన్ చేస్తే కుదరదు, మీ దగ్గరికి వస్తారు మీరు అని చెప్పి ఓపెన్ చేయొచ్చు. సో యూ కెన్ హ్యావ్ సమ్ ఎక్స్ట్రా బాండింగ్, యూ సీ వెన్ యువర్ వైఫ్ ఇస్ కుకింగ్ యూ కెన్ డూ సంథింగ్ లైక్ దిస్. Little small trick for you. All right, so I think I have put almost all the ingredients in it. Now final grating part. So good amount of tofu should go in. ఇంకో విషయం, బిఫోర్ ఐ ఫర్గెట్ వైల్ కుకింగ్, యూరోపియన్ క్యూజిన్ అంటే ఒకటి కాదండి, 5 రకాలు ఉన్నాయి. మనకు దిక్కులు ఎన్ని ఉన్నాయి? 4. నార్దర్న్, సదర్న్, వెస్టర్న్, ఈస్టర్న్. సో 4 దిక్కుల ప్రకారంగా 4 క్యూజిన్లు ఉంటే, ఇది కాకుండా ఇంకో 5వ క్యూజిన్ కూడా ఉంటుంది వాళ్ళకి, అది సెంట్రల్ క్యూజిన్. అంటే సెంట్రల్ యూరోప్, నార్దర్న్ యూరోప్, ఈస్టర్న్ యూరోప్, వెస్టర్న్ యూరోప్, సదర్న్ యూరోప్, అన్నిటికీ వాళ్ళ వాళ్ళ స్టైల్లో డిఫరెంట్ డిఫరెంట్ క్యూజిన్స్ ఉన్నాయన్నమాట. ఇవి మొత్తం కలిపితే అయ్యేది యూరోపియన్ క్యూజిన్ ఆర్ ఆన్ ద హోల్ వెస్టర్న్ క్యూజిన్. రైట్, సో గుడ్ అమౌంట్ ఆఫ్ చీజ్ ఇన్ దిస్, ఐ థింక్ వీఆర్ గుడ్ టు గో. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేద్దాం. వెరీ నైస్ అరోమా.
సో చెప్పాను వీళ్ళు వీళ్ళ డిషెస్లో మోస్ట్లీ ఎలా ఉంటాయంటే చాలా వరకు స్టీమ్డ్ ఐటమ్స్ ఉంటాయి, పాస్తా ఉంది, రా వెజిటబుల్స్తో సాలడ్స్ ఎక్కువ ఉంటాయి, చంక్స్ ఆఫ్ మీట్ అంటే ఇప్పుడు ప్యాటీస్ అండ్ బీఫ్ ఉంటుంది. సో బీఫ్ మా బీఫ్ ప్యాటీస్ కానీ వెజ్ ప్యాటీస్ కానీ ప్యాటీస్ చాలా హెవీగా ఉంటుంది, ప్లస్ స్టీక్స్ ఉంటాయి కదా, సో ప్రాపర్ పెద్ద చంక్ ఆఫ్ మీట్ తినే అలవాటు ఎక్కువ ఉంటుంది. పొటాటోస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళ ఫుడ్లో, చీజ్లో రకరకాలు చాలా వెరైటీస్ ఆఫ్ చీజ్ ఉన్నాయి. దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ క్యూజిన్. ఇస్ ఆల్మోస్ట్ డన్. ఆల్రైట్, సో దిస్ ఈస్ ఆల్మోస్ట్ డన్. ఐ హ్యావ్ వన్ మోర్ ఇంగ్రీడియంట్ టు యాడ్, దట్ ఇస్ సమ్ ఫైన్లీ చాప్డ్ క్యాబేజ్. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని ఇంకా బాగా మిక్స్ చేద్దాం. ఐ ఫీల్ లైక్ యాడింగ్ సమ్ మోర్ పెప్పర్ టు దిస్. సాల్ట్ షుడ్ బి ఫైన్, బట్ కొంచెం పెప్పర్ పడితే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది అనిపిస్తుంది నాకు. సో మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ డిషెస్ మన ఇండియన్ టేస్ట్కి నచ్చదండి, మనకున్న స్టైల్ కాదు వీళ్ళది. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ద హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, ఇట్స్ ప్రెటీ గుడ్, ప్రెటీ గుడ్. బికాజ్ యూ ఈటింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ వితౌట్ లూజింగ్ ఇట్స్ న్యూట్రియంట్స్. కానీ కొన్ని మాత్రం కొంచెం హెవీ ఐటమ్స్ కూడా ఉన్నాయి, లేదని కాదు. అంటే నేను ఇంతకుముందు చెప్పినాను, ఏ ప్లేస్ని బట్టి అక్కడ కల్చర్ని బట్టి అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ కూడా డెవలప్ అవుతాయి. అండ్ వాళ్ళ క్లైమేటిక్ కండిషన్స్, వాళ్ళ దొరికే వాళ్ళ రిసోర్సెస్ గురించి అన్నీ మిక్స్ అయ్యే వస్తుంటాయన్నమాట. అండ్ ది ఎంటైర్ యూరోపియన్ కల్చర్ ఈస్ అ మిక్స్ ఆఫ్ వేరియస్ కల్చర్స్ అగైన్. సో చాలా మిక్స్ మిశ్రమం ఉంది ఇంట్లో. అండ్ దే హ్యావ్ బీన్ ద పయనీర్స్ ఇన్ యునో ఇన్ షేపింగ్ ద వరల్డ్ క్యూజిన్ ఆల్ టుగెదర్. రైట్, సో దిస్ ఈస్ ఆల్మోస్ట్ డన్. లెట్ మీ క్లియర్ దిస్ థింగ్స్ అండ్ స్టార్ట్ మేకింగ్ ద రోల్స్. ఓకే, క్యాబేజ్లోని లీవ్స్ తీసుకొని రోల్స్ చేయాలి. సో లెట్ మీ జస్ట్ క్లియర్ ఇట్ ఆఫ్ అండ్ స్టార్ట్. థ్యాంక్ యూ. సో మీకు షెంగన్ వీసా గురించి చెప్పాను. సో షెంగన్ వీసా ఇస్ ది ఓన్లీ వీసా దట్ హ్యాస్ దట్ గివ్స్ యూ యాక్సెస్, అంటే 27 రాష్ట్రాలకి యాక్సెస్ ఇవ్వగలిగే ఒకే ఒక వీసా అన్నమాట. స్పెషాలిటీ ఏంటి అంటే ఈ వీసా మీకు కావాలి అంటే సమ్ 23-24 స్టెప్స్ ఉన్నాయన్నమాట, అంటే చెక్ పాయింట్స్. ఇది మొత్తం క్లియర్ చేశాక ఒక లేడీ పోతుందంటే హస్బెండ్ నుంచి కానీ ఫాదర్ నుంచి కానీ అప్రూవల్ కావాలి. ప్లస్ మీ 2 ఇయర్స్ బ్యాంక్ స్టేట్మెంట్తో పాటు మీరు మీ రెగ్యులర్ అంటే మంత్లీ ఎక్స్పెండిచర్ మీద 5 లాక్స్ ఉండాలి. మీకు 5 లాక్స్ ఎక్స్పెండిచర్ ఉంటేనే మీకు ఆ వీసా ఇస్తారు. అంటే వాళ్ళు వాళ్ళ ఎకానమీ ప్రకారంగా వాళ్ళు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఉంటాయండి, ఆ స్కూల్స్లో టాప్ స్టూడెంట్స్ కాకుంటే యాక్సెప్ట్ తీసుకోరు, అసలు అడ్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు మేము కొత్త వాళ్ళని తీసుకొని మేము రెడీ చేసేదానికి లేము, వీ వాంట్ టు మెయింటైన్ స్టాండర్డ్స్ అని కొందరు చేసేవాళ్ళు ఉంటారు. అంటే ఎవరి ఇంట్రెస్ట్ అది వాళ్ళది. సో అలానే ఈ వీసాలో కూడా మనకు అదే ప్రాసెస్ ఉంది. వర్ ఇన్ యూ హ్యావ్ టు బీ రియలీ రిచ్ టు ట్రై ఫర్ దిస్ వీసా. మీరు ఒక యూరోపియన్ ట్రిప్ అంటే మీకు అందరికీ తెలిసిన ఒక సినిమా ఉందండి, ఆ సినిమాలో యూరోపియన్ ట్రిప్లోనే చాలా బాగోతుంది జరుగుతుంది. దిల్ వాలే దుల్హనియా లే జాయింగే, డాడ్ డాడ్ లైఫ్ మే లాస్ట్ ట్రిప్, నా కోసం నా జీవితంలో ఒక నెల రోజులు నాకు ఇవ్వు అనేసి కాజల్ అమీర్ అమరేష్ పురిని అడిగి ఒడిసే తన్ని కన్విన్స్ చేసి యూరోప్ ట్రిప్ అని మొదలు పెడితే ఫ్రెండ్స్తో కలిసిపోతే అక్కడే షారుఖ్ ఖాన్ కలవడము, రాహుల్, రాజ్ అండ్ ఆల్ దోస్ నాన్ సెన్స్. దిల్ వాలే దుల్హనే లే జాయేంగే హెస్ బిన్ ఎ మేజర్ హిట్ ఫర్ ఇండియన్స్, తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఇన్ని సంవత్సరాలైనా కూడా అది అందరికి తెలుసు, ఇంకా చూస్తుంటారు. పాయింట్ ఇస్ ఆ మూవీలో చూపించే ఆ యూరోపియన్ ట్రిప్ ఉంది కదా, ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ ట్రిప్, ఇట్ నాట్ అన్ ఈజీ వన్. ఇట్స్ మంత్ లాంగ్ ట్రిప్
అండ్ ది అమౌంట్ ఆఫ్ మనీ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ టు గో. పని వాళ్ళు పోవాలి అంటే దానికి ఆ షెంగన్ వీసా తీసుకొని పోవద్దు. వచ్చిందంటే ఇంక యూ కెన్ గో అరౌండ్ ఎవ్రీ ప్లేస్. దట్స్ బిగ్ థింగ్. సో హియర్ వీ హ్యావ్ నైస్లీ రోల్డ్ సాలడ్ ఇన్ ద క్యాబేజ్ లీవ్స్. నౌ లెట్ మీ యాడ్ సమ్ సాస్ టు ఇట్. తమాషా ఏంటంటే, వన్ యూరోపియన్ ట్రిప్ ఇస్ ఈక్వలెంట్ టు 30 థాయిలాండ్ ట్రిప్స్. ఆలోచించండి, థాయిలాండ్ పోతారా, బ్యాంకాక్ పోతారా, లేదా యూరోపే పెట్టుకొస్తారా? హౌ ఇంట్రెస్టింగ్ వుడ్ దట్ బి? యూ కెన్ హ్యావ్ లోడ్స్ ఆఫ్ ఫన్ హియర్ అండ్ ఐ డోంట్ సే యూరోప్ యుడెంట్ హ్యావ్ ఫన్. దట్స్ మోర్ దెన్ దట్. మధ్య మధ్యలో మీకు అక్కడెక్కడ ఓపెరాలు దాంట్లో చూపించినట్టుగా ఓపెరా సింగింగ్లో ఏవో నాన్ సెన్స్ ఉంటాయి మనకు తగిన అర్థం కానివి, ఆర్ ఎల్స్ ఇట్ బి గ్రేట్ వన్. సో ఐ థింక్ ఆ డిష్ ఇస్ రెడీ. ప్లేటింగ్ అయిపోయింది. లుక్స్ రియలీ బ్యూటిఫుల్, లుక్స్ రియలీ యమ్మీ. టేస్ట్ చేద్దామా?